వినాయక చవితి వచ్చిన ప్రతిసారి మనం వినాయకుడి విగ్రహాలన్నీ ఎందుకు నిమజ్జనం చేస్తామో తెలుసా? ఏ పండగలకు లేని నిమజ్జనం సంస్కృతి కేవలం వినాయక చవితికి మాత్రమే ఎందుకు ఉంది? గణపతిని నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది? కొన్ని ఊళ్ళల్లో నిమజ్జనం చేయకుండా ఏం చేస్తారో తెలుసా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. వినాయకుడికి కార్తికేయుడు అన్న అవుతాడా లేక తమ్ముడు అవుతాడా? ఏ అన్న, బి తమ్ముడు. మనకు ఎన్ని పండగలు ఉన్నా వినాయక చవితి అన్నిట్లోకి చాలా స్పెషల్. ఈ పండగ వచ్చిందంటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. వీధి పిల్లలైతే వీధిలో గణేశుడిని పెట్టడానికి ఇంటింటికి వెళ్ళి చందా కలెక్ట్ చేస్తారు. వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఎన్నో ఆచారాలను ఫాలో అవుతూ ఉంటాం. వినాయకుడి పూజలో 21 రకాల ఆకులను ఉపయోగిస్తాం. మట్టితో వినాయకుడిని తయారు చేస్తాం. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాలను తయారు చేస్తాం. వినాయకుడి విగ్రహంలో ఎలుక లేకున్నా ఖచ్చితంగా ఒక బొమ్మ ఎలుకనైనా సరే తెచ్చిపెడతాం. 9 రోజుల పాటు భక్తితో వినాయకుడిని పూజిస్తాం. వీటితో పాటు ఎన్నో ఆచారాలను ఈ వినాయక చవితి నవరాత్రుల్లో పాటిస్తాం. ఇక చివరి రోజు నీళ్లలో నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జనం ఎందుకు చేస్తామని మనకు ఎప్పుడో ఒకప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తామంటే, వినాయక చవితి పండగ అనేది వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో మన చుట్టూ ఉన్న చెరువులు బావులు చాలా నిండిపోయి ఉంటాయి. వినాయక నవరాత్రుల తర్వాత వినాయకుడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఆ జలాశయాల్లో ఉన్న వరదపోటు తగ్గుతుంది. దీనివల్ల చుట్టూ ఉన్న పంటలకు ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుంది. నిమజ్జనానికి మరో కారణం కూడా ఉంది. వినాయకుడి దగ్గర పెట్టే 21 రకాల ఆకులలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. వీటిని 9 రోజులు విగ్రహంతో పాటు ఇంట్లో పెట్టడం, రోజు ఆ ఆకులను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే ఆకులను చెరువుల్లో వినాయకుడితో పాటు నిమజ్జనం చేస్తే చెరువులో ఉండే క్రిమి కీటకాలు విష పదార్థాలు నశించిపోతాయి. నిమజ్జనం చేయడానికి ఉండే మరొక కారణం ఏంటంటే, వినాయకుడి విగ్రహాన్ని మట్టితో చేస్తాం కాబట్టి రోజులు గడుస్తున్న కొద్దీ వాతావరణం వల్ల ఆ విగ్రహం రూపురేఖలు మారిపోతాయి. వినాయకుడి రూపం మారిపోవడం వల్ల అలాంటి విగ్రహాన్ని పెట్టుకుంటే దోషం కలుగుతుంది. అందువల్ల నవరాత్రుల తర్వాత వినాయకుడి నిమజ్జనాన్ని జరుపుతారని మరో కారణాన్ని కూడా చెబుతున్నారు. నిమజ్జనం జరపడానికి ఇంకో రీజన్ కూడా ఉందంటున్నారు. మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోవడం అనే తత్వాన్ని వినాయక నిమజ్జనం మనకు గుర్తు చేస్తుందని అంటారు. ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. వినాయకుడి అంతటి మహాదేవుడే మట్టి ద్వారా పుట్టి మట్టి రూపంలో మనకు దర్శనమిచ్చి మళ్ళీ ఆ మట్టిలోకే నవరాత్రుల తర్వాత వెళ్ళిపోతాడు. మనుషులందరికీ ఈ నిమజ్జనం ఈ సందేశాన్ని ఇస్తుందని అంటారు. అయితే వరద ఉధృతిని తగ్గించడానికి, నీటిని కాలుష్యరహితంగా చేయడానికే నిమజ్జనాన్ని జరుపుతారని శాస్త్రం కూడా మనకు చెబుతోంది. కానీ ఈరోజు చాలా వినాయక విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం వల్ల వాటిని నీటిలో నిమజ్జనం చేయడంతో నీళ్లు అప్పటికంటే మరింత పొల్యూటెడ్గా తయారవుతున్నాయి. వినాయకుడి పెద్ద విగ్రహాలతో కొత్త సమస్యలు వస్తాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ కొన్ని ప్రదేశాల్లో చెరువులు ఉప్పొంగకుండా ఉండడానికి వినాయకుడి విగ్రహాలు పరోక్షంగా అడ్డుకుంటున్నాయి. అలా వినాయక విగ్రహాలు ఎంతోమంది ప్రాణాలను పంటలను రక్షిస్తూ వస్తోంది. హైదరాబాద్లోని హుసేన్ సాగర్లో చాలా సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తూ వస్తున్నారు. అక్కడ నీళ్లు చాలా పొల్యూట్ అయినా కూడా భారీ వర్షాలు పడినప్పుడు హైదరాబాద్లో సరూర్ నగర్ చెరువు కట్టలు తెంచుకొని ప్రజల మీదికి వచ్చిన అలాంటి ప్రమాదం హుసేన్ సాగర్ చెరువు నుంచి హైదరాబాద్ ప్రజలకు ఎదురు కాలేదు. దీనికి ప్రధాన కారణం వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడమే. సో ఇది ఫ్రెండ్స్, వినాయకుడి విగ్రహాలని నిమజ్జనం చేయడానికి గల రీజన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.